మహాదేశం పార్టీ వ్యవస్థాపకులు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి అన్నగారి ఈరోజు 96వ జయంతి. ఈరోజు సరిగ్గా 96 క్రితం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం మాట్లాడదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కొంచెం నాకు తెలిసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక శాతగిరిని అయితేనేమి శంఖపురుషుడు, ఆ తర్వాత తెలిసింది ఒక ఎన్టీ రామారావు గారు. అంటే ఆనాడు ఎలాగైతే ఈ యొక్క విదేశీయుల ఉగ్రాక్రమణ నుంచి మన దేశాన్ని కాపాడడానికి ఆనాడు ఎలాగైతే కంకణ భద్రుడయ్యాడో శాతగిరిని, అలాగే మరి తర్వాత దిక్కుదోచని మన తెలుగు జాతికి నేనున్నాను అంటూ ఆనాడు మరి మన తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడుస్తుంది, నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు మరి ఒక పార్టీ పెట్టి 9 నెలలకే మన మద్రాసీలు అని పిలువబడే మన తెలుగు వారందరినీ వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెలుగు జాతి అంటూ ఒకటి ఉంది అని ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతవరకు అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడు బలహీన వర్గాలు అయితేనేమి, వెనుకబడిన తరగతులు, వీడిత పాడిత కులాలు అయితేనేమి, అలాగే మైనారిటీలు అందరూ కూడా చేయుతునిచ్చి వాళ్ళందరికీ కూడా ఈ అధికారంలో ఉన్న పదవులను కట్టబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా, ఒకటేమో రామారావు గారి నుంచి ప్రాతినిధ్యం వహించడం, రెండోది భౌగోళికంగా ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండను. ఇక్కడ అతి తక్కువ వర్షపాతం, నీటి ఎద్దడి ఉన్నాయి. ఈ ప్రాంతానికి అంతా కూడా గొల్లపల్లి మన హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్లు అందించడం అయితేనేమి, మనకి సపరేట్గా పైప్ లైన్ హిందుపురం పట్టణానికి మున్సిపాలిటీకి పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించడం, ఇక మిగతా చెరువులన్నీ నీళ్లు అందించడం, వీటిలన్నిటి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నాకు ఇవన్నీ సమకూర్చినందుకు మనందరికీ హిందుపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు తెలియజేసుకుంటున్నారు. సరే, ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మనం రాష్ట్రం అంతా చూసుకుంటే ఇన్ని సంక్షేమ పథకాలు అందజేసినా మరి మనకి ఎందుకు ఈ యొక్క వీటి యొక్క ప్రభావం ఎందుకు ప్రజలు ప్రభావితం కాలేదనేది చూడాలి. ఏదైనా ఇంకా ముందు ముందు ఎన్నో చలమత్తులు కూడా అనేది మన లిఫ్ట్ ఇరిగేషన్ తిరుపతుల పథకం, దానికి ఏడీబీ కూడా వెళ్ళింది, అది మన ప్రభుత్వం ఉండగా, తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా, అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళింది, మరి తిరిగి వచ్చింది ఎల్ఓఏ కోసం. తప్పకుండా దానికోసం నేను కృషి చేస్తానని ఒక మంచి పటిష్టమైన ఒక ప్రతిపక్షంగా అసెంబ్లీలో మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన మిగతా అన్నిటి గురించి, అన్ని అవసరాల గురించి మేము పోరాడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అలాగే ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రాంతం రాష్ట్రం యొక్క అభివృద్ధికి కృషి చేస్తుందని నేను నమ్ముకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.